హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పోలీసుల వారనితో హీరో రామ్ యూటర్న్ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో అగ్నిప్రమాదం ఘటనపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రమేష్ ఆసుపత్రి వ్యవహారంలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలని ప్రశ్నించిన పోలీసులు తాజాగా హీరో రామ్ పోతినేనికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఆయన క్రింద పనిచేస్తున్న వాళ్ళు కుట్రపన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోపై విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు స్పందించారు అయితే నిమిషాల వ్యవధిలోనే హీరో సైతం అంతే ఘాటుగా రియాక్ట్ కావడం గమనార్హం నగరానికి చెందిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్లో కోవిడ్ సెంటర్ నిర్వహిస్తుండడం గతవారం అక్కడ అగ్ని ప్రమాదం సంభవించి పది మంది దుర్మరణం చెందడం తెలిసిందే ఈ వ్యవహారంలో రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం సిబ్బందిపై పలు కేసులు నమోదయ్యాయి అజ్ఞాతంలోకి జారుకున్న ఆసుపత్రి చీఫ్ రమేష్ చౌదరి కేసు దర్యాప్తు జరుగుతోన్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేయగా ఆయనకు బంధువు అయిన హీరో రామ్ పోతినేని మొత్తం వ్యవహారంలో కుట్ర జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు తొలుత రామ్ వ్యాఖ్యల్ని లైట్ తీసుకున్న పోలీసులు రమేష్ ఆసుపత్రి వ్యవహారంలో ఇప్పటి డాక్టర్ మమత సౌజన్యాలను ప్రశ్నించాం ఆసుపత్రి చీఫ్ డాక్టర్ రమేష్ బాబు అల్లుడు కళ్యాణ్ చక్రవర్తి విచారణకు రావాల్సి ఉండగా ఆరోగ్య కారణాలతో టైం కోరారు అయితే కళ్యాణ్కు కరోనా నిజమా కాదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం అగ్ని ప్రమాదం కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా ఊరుకోబోము విచారణకు అడ్డొస్తే అవసరమైతే హీరో రామ్ పోతినేనికి కూడా నోటీసులు ఇస్తామని విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు అన్నారు మీడియాతో మాట్లాడుతూ ఆయన కామెంట్లు చేశారు స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ రమేష్ బాబు కోసం గాలింపు ముమ్మరం చేశామని ఏసీపీ సూర్యచంద్రరావు చెప్పారు రమేష్ చౌదరి ఆడియో టేపుల్లో మాట్లాడడం కాదని నైంటీ వన్ సిఆర్పిసి క్రింద ఆయన తన దగ్గరున్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని ఆక్సిజన్ సిలిండర్లు ఫార్మసీ ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన పత్రాలను చూపించాలన్నారు రెండు రోజుల క్రిందట ఓ ఆడియోను విడుదల చేసిన రమేష్ చౌదరి అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయని అందుకే న్యాయ నిపుణుల సలహాతో తాను అజ్ఞాతంలోకి వెళ్ళానని పేర్కొనడం తెలిసిందే హీరో మరో సంచలన ప్రకటన చేశారు స్వర్ణ ప్యాలెస్ రమేష్ ఆసుపత్రి వ్యవహారంలో అసలైన కుట్రదారులకు ఖచ్చితంగా శిక్షలు పడతాయని చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని హీరో చెప్పారు అంతేకాదు ఈ వివాదానికి సంబంధించి ఇకపై ఎలాంటి ప్రకటనలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు రమేష్ చౌదరికి అనుకూలంగా సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ రామ్ చేసిన వ్యాఖ్యలపై పిన దుమారం చెలరేగింది ఈ నేపథ్యంలోనే హీరో తాజా ప్రకటన వచ్చినట్లు తెలుస్తోంది